ఫ్రెండ్స్ ఈరోజు మనం బియ్య పిండితో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో చూద్దాం. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ మేకప్ వేసుకుంటూనే ఉంటారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారంటే మేకప్ లేకుండా ఎవరు వెళ్ళట్లేదు. దీనివల్ల మన చర్మంపై ఉన్న రంధ్రాలు మూసుకుపోతూ ఉంటాయి. దీనివల్ల చర్మం డల్గా అయిపోవడము, జిడ్డుగా రావడము, పింపుల్స్ రావడము ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా చక్కని పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాను. దీనికోసం కావాల్సిన పదార్థాలు బియ్యపిండి, పసుపు, పెరుగు. అన్నీ మనకి ఇంట్లో దొరికేటివే. మనమేం కొత్తగా బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పని కూడా ఉండదు. ఇంట్లో దొరికే వీటితోనే మనం చక్కగా పేస్కి ముఖానికి అందాన్ని పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ కొద్దిగా బియ్యపిండిని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోనే ఒక చిటికెడు పసుపు, కొద్దిగా పెరుగు, ఇలా మనం మొత్తం ఈ మూడింటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలానే మరీ థిక్గా అవసరం లేదు. ఇలా ఇప్పుడు మనం దీన్ని పేస్ట్కి ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఎలా మిక్స్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. కొద్దిగా ఇలా స్మూత్గా ఇలా మసాజ్ చేసుకుంటున్నాను. ఇది పింపుల్స్ ఎక్కువ వస్తే ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి మీరు యూజ్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే యూజ్ చేస్తాను. చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ఇలా స్లోగా రఫ్ చేసుకుంటున్నాను. ఇలా ఒక 10 మినిట్స్ చేసుకొని తర్వాత ఆరిపోయేంత వరకు అలాగే ఉంది. ఫేస్ క్లీన్ చేసుకుంటే స్కిన్ బాగా గ్లో వస్తుంది. స్కిన్ డల్ అయిపోయిన వాళ్ళకి, డార్క్నెస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇలాగే కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ చేయాలి. ఇలా మనం వారానికి ఒక 2 సార్లు చేసుకున్నా సరిపోతుంది. అంతా ఇలా అప్పర్స్ లోపల చేసుకోవాలి. మనం ఏ క్రీమ్ అయినా ఏ చేసినా కూడా ఫేస్కి అన్నీ అప్పర్స్లోనే ఉండాలి. డౌన్వర్డ్స్ చేస్తే స్కిన్ లూజ్ అవుతుంది. ఇలాగే ఒక 10 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఫేస్ క్లీన్ చేసుకుంటే చాలా గ్లోగా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.